పాడి పరిశ్రమలో మంచి లాభాలు సాధించాలంటే కేవలం మంచి గేదె జాతులను ఎంచుకోవడం మాత్రమే కాదు వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగృతలు కూడా తెలుసుండాలి అప్పుడే మంచి లాభాలను సాధిస్తాం లేకపోతే పాడి పరిశ్రమ నష్టాల్లో ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పెంచే ముర్రా జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది అయితే పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాలంటే వాటికి అందించే పశుగ్రాసాలతో పాటు పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు मुर्रा जाति गेदलु देशंलोने पाल उत्पत्तिकि प्रसिद्धिगांचिन जाति मुर्रा अंटे गुंड्रनि कोम्मुलु गलदनी अर्थं नाटु गेदल कंटे ई जाति गेदल्लो अधिक पालधार उंटुंदी अंदुके दक्षिण कोस्ता प्रांतालोनी पाडि रैतुलु वीटिनि एक्कुवगा पेंचेंदुकु इष्टपड़तारु प्रस्तुतं ई मुर्रा जाति गेदलु पश्चिम गोदावरी जिल्ला पशुवुल परिशोधना स्थानंलो शास्त्रवेत्तलु अभिवृद्धि चेस्तुन्नारु ఇందులో మొత్తం 175 మేలుజాతి ముర్రా పశువులు ఉన్నాయి వీటి నుండి వీర్య కణాలను సేకరించి రకరకాల జాతులను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు అసలు ముర్రా జాతి గేదెల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు ముఖ్యంగా ఇక్కడ మనం ఏంటంటే ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ముర్రా జాతి గేదెలపై రైతులు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు మనం చూసుకుంటే గుంటూరు నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ గేదెల పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది మనం గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఈ గేదెల పాపులేషన్లో రెండవ స్థానం ఉంది ఈ యొక్క పరిశోధనా స్థానము 99వ సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ ముర్రా జాతి గేదెలు ఏ రకంగా ఈ ప్రాంతవాసులకి ఉపయోగపడతాయి ఈ యొక్క అడాప్టబిలిటీ ఎట్లా ఉంటుంది దీన్ని ఏ రకంగా మనము అభివృద్ధి చేయవచ్చు అనేటటువంటి వీటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని అలాగే పాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనము స్థిరీకరించి రైతులకు ఒక మార్గ నిర్దేశంగా ఉద్దేశం చేత ఈ యొక్క పశువైద్య గేదెల పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముర్రా గేదెల యొక్క దూడల్ని మగదూడల్ని అవసరం కావాల్సినటువంటి రైతులకు ఈ బ్రీడింగ్ పర్పస్కి మంచి మగదూడల్ని ఎంపిక చేసి బ్రీడింగ్ పర్పస్కి కూడా మేము రైతులకు ఇవ్వడమని తద్వారా ఈ యొక్క అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ మనం తయారు చేసేది ఓన్లీ ముర్రా జాతిని అభివృద్ధి చేస్తున్నాము ఇక్కడ మన దగ్గర సుమారుగా 100 వరకు ఈ యొక్క బ్రీడబుల్ సంతాన యోగ్యమైనటువంటి గేదెలు ఉన్నాయి వాటి యొక్క ఫాలోవర్స్ అంటే దూడలు అన్నీ కలుపుకొని ఇంకొక 75 వరకు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మన దగ్గర 175 ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదెలు మాత్రమే ఉన్నాయి మా దగ్గర 10 నెలలు ఈనిన తర్వాత 10 నెలల్లో అనేది పాడి ఉత్పత్తిలో ఉంటాయి పీక్ మిల్క్ స్టేజ్లో ఉండేటప్పుడు అంటే 3 నెలల్లోపు పాడి ఉత్పత్తి సుమారుగా 14 నుంచి 15 కొన్ని గేదెల్లో అయితే 17-18 లీటర్లు కూడా మాకు వస్తుంది అలాగా 6వ నెల 7వ నెల 8వ నెలకు వచ్చేసరికి ఈ పాడి ఉత్పత్తి అనేది రోజుకి 8 లీటర్లు 9 లీటర్లకు తగ్గడం అనేది జరుగుతుంది సుమారుగా ఈ 300 రోజులు సరాసరి పాడి ఉత్పత్తి మేము చూసుకున్నట్లయితే 3000 నుంచి 3500 లీటర్లు పాడి ఉత్పత్తి అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి గేదెల ద్వారా సాధించడం అనేది జరుగుతుంది అయితే వీటన్నిటిని మొత్తం అన్ని గేదెల్ని కలుపుకుంటే మా యొక్క సరాసరి యావరేజ్ 8.5 లీటర్లు ఉంది 300 రోజులకు గాను పాడి పశువులకు అందించే పోషకపు ఆహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది చాలా వరకు రైతులు ఒకే రకం పశుగ్రాసంపై ఆధారపడి మేపుతూ ఉంటారు దీంతో సరైన పోషకాలు అందక పాల ఉత్పత్తి తగ్గుతుంది అందుకే రైతులు పచ్చిగడ్డితో పాటు సమీకృత దానాను అందిస్తే పాల దిగుబడి పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది ఈ పశుగ్రాసం అనేది ఏ పశువులకైనా సరే ఒకటే కాకపోతే సూపర్ నేపియర్ పశుగ్రాసం వేయటం వల్ల మాకు వెన్న శాతం పెరిగింది పాడి శాతం కూడా పెరిగింది కాబట్టి మేము చాలా వరకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని ఇస్తున్నాము మధ్య మధ్యలో రెడ్ నేపియర్ని కానీ కోఫోర్ని కానీ APBN1 కానీ జస్ట్ చేంజ్ గురించి అప్పుడప్పుడు ఈ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ గినిగడ్డిని కూడా మేము ఒట్టిపోయినటువంటి పశువులకు గినిగడ్డి కూడా ఇవ్వడం జరుగుతుంది సీజనల్ అంటే వర్షాకాలం కానీ వచ్చేటప్పుడు మేము ఈ పిల్లి పెసర అలసంద కట్టిజనం వంటి పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేసి ఇది అది కలిపి
ఈ రెండింటిని కూడా ఈ గేదె పశువులకు అందించినట్లయితే పాడి ఉత్పత్తి పాలలో వెనశాతం అనేది పెరుగుతుంది కాబట్టి మేము ఆ రకంగా కూడా వీటి పోషణని మేము చేపట్టడం జరుగుతుంది మేము మా ఓన్ దానా మేమే తయారు చేసుకుంటాం ఇక్కడ మేమే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మనము ముఖ్యంగా మూడు రకాలుగా మనం విభజించవచ్చు ఏంటంటే ఒకటి ధాన్యపు గింజలు అంటే ఇవి వీటిని గ్రెయిన్స్ అంటారు ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అటువంటివి తర్వాత ఈ బ్రాన్స్ అంటే ఈ వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ లేకపోతే పెసరపొట్టు కానీ మినప్పొట్టు కానీ ఇటువంటివి తర్వాత ఆయిల్ కేక్స్ అంటే ఈ పామ్ ఆయిల్ చెక్క కానీ లేకపోతే పొద్దుతురుగుడు పువ్వు చెక్క కానీ లేకపోతే గ్రౌండ్ నట్ జింజలి సోయా మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే తక్కువ రేటుకు లభ్యమవుతుందో కాటన్ సీడ్ కేక్ ఇవి తెచ్చుకొని మేము యొక్క వాటి యొక్క ప్రోటీన్ వాటిలో ఉన్నటువంటి మాంసకృతుల్ని డైజెస్టబుల్ డీసీపీని ఈ రెండింటిని అంటే జీర్ణయోగ్యమైనటువంటి పదార్థం ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా గన్నవరంలో న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఒక ఫార్ములాని మేము తయారు చేసుకొని ఆ ఫార్ములా ప్రకారము మేము మా సొంత దాన మేమే తయారు చేసుకొని మా యొక్క పశువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది మా దాన మేమే తయారు చేసుకొని మా పశువులకు పాడి ఉత్పత్తి బట్టి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ముర్రా గేదెలకు ఒక లీటర్ పాడి ఉత్పత్తికి అర కేజీ దాణ ఇవ్వాలి 10 లీటర్ల పాలు ఇచ్చేటప్పుడు సుమారుగా ఉదయం 5 కేజీలు సాయంత్రం 5 కేజీలు దాణ అనేది ఖచ్చితంగా పెట్టాలి అదేవిధంగా 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి పెట్టాలి 4 కేజీలు ఎండుగడ్డి పెట్టాలి మంచి నీరు తాగడానికి విస్తారంగా అందుబాటులో ఉంచితే మనకు ఇటు యొక్క పోషణకి సరిపోతుంది మేము కూడా రైతులకు ఏం చెప్తున్నామంటే దాణ చిన్న గ్రైండర్ పెట్టుకోండి గ్రైండర్ 10 HP గ్రైండర్ పెట్టుకోండి ఆ గ్రైండర్లో మొక్కజొన్న ఆడించుకోండి ఆయిల్ కేక్స్ మీకు మార్కెట్లో ఏది తక్కువ ఉంటే ఆ ఆయిల్ కేక్స్ కొనుక్కోండి అదేవిధంగా తౌడు డైరెక్ట్గా కలిపేవచ్చు వరి తౌడు ఏదైనా సరే 33 భాగాలు యొక్క మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ 33 భాగాలు గోధుమ తౌడు కానీ వరి తౌడు కానీ లేకపోతే పెసరపొట్టు కానీ మినప్పొట్టు కానీ ఇవన్నీ కాంబినేషన్లో 33 భాగాలు ఇంకో 33 భాగాలు ఆయిల్ కేక్స్ ఈ మొత్తం 99 భాగాలు అయింది 1 కేజీ ఉప్పు వేసుకొని 100 కేజీలకు దాణా కానీ తయారు చేసుకుంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వలన దాణా ఖర్చు కూడా తగ్గుతుంది అదేవిధంగా యువత నిరుద్యోగ యువత చాలామంది మమ్మల్ని సంప్రదించి ఈ డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ముందుకొస్తున్నారు ఎస్పెషలీ ఈ ముర్రా గేదెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు డైరీ ఫాము పెట్టుకుంటున్నారు వాళ్ళందరికీ నేను సూచించేది ఏంటంటే ఫ్యామిలీ లేబర్ని వాడుకొని 1-5 గేదెల వరకు మెయింటైన్ చేసుకుంటే ఈ 5 గేదెల నుంచి అన్ని ఖర్చులు పోను 20 నుంచి 25 వేల రూపాయలు లాభం వస్తుంది లేదా అంటే మెకనైజేషను ఎక్కువ గేదెల సంఖ్య ఎక్కువ పెంచి మెకనైజేషన్ ఆటోమేషన్ వైపు వెళ్ళిపోయి లేబర్ ఖర్చు కానీ తగ్గించుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది అయితే మనము చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్నా వ్యవసాయానికి ఈ పశుపోషణ చేదోడు వాదోడుగా ఉండేటప్పుడే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు క్రమేపీ విస్తరిస్తోంది గత 10 సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం 2.5 రెట్లు పెరిగింది దాదాపు 165,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది అరటి దిగుబడిలో భారతదేశం 2వ స్థానంలో ఉండగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది అయితే రకాల ఎంపిక పిలకల ఎంపిక మొదలు నాటే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్ అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది అయితే ఏప్రిల్ ఆగస్టు మాసాల మధ్య నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి సాధారణంగా తల్లి మొక్కల నుండి పిలకలను సేకరించి నాటే విధానం ఎప్పటినుంచో ఆచరణలో ఉంది కాని టిష్యూ కల్చర్ విధానం అందుబాటులోకి వచ్చాక సాగు స్వరూపం మారిపోయింది ఏ విధానంలో సాగు చేసినా రకాల ఎంపిక నాటే విధానం పట్ల రైతులు ప్రధానంగా దృష్టి పెడితే సాగులో సగం విజయం సాధించినట్లేనని సూచిస్తున్నారు కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు అరటిని సాగు చేసుకుంటున్నప్పుడు కొన్ని మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనకి మంచి దిగుబడి సాధించి మార్కెట్లో అధిక ధరని పొందడానికి మనకి అవకాశం ఉంటుంది అరటి సాగుకి లోతైనటువంటి భూములు అవసరం 2 నుంచి 3 సార్లు బాగా లోతుగా దుక్కి దున్ని చెత్త చెదారు లేకుండా శుభ్రంగా కలుపు లేకుండా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా రకాలు మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు
వీటిలో కర్పూర చక్రకేళి కానీ తెల్ల చక్రకేళి కానీ తర్వాత వామనకేళి కానీ గ్రాండైన్ కానీ బొంత ఇట్లా కోరటికాయలు కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇవి దాదాపు 12 నుంచి 13 నెలల కాలపరిమితి ఉన్నటువంటి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. తర్వాత వామనకేళి లాంటివి గ్రాండైన్ లాంటివి 11 నెలల్లోనే వస్తాయి స్వల్పకాలిక రకాలు. ఇంకా మన అవసరతను బట్టి మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం వేసుకునేటువంటి రకాన్ని ఎంపిక చేసుకొని మనం సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాణ్యమైనటువంటి పిలకలను ఎంపిక చేసుకుంటంలోనే మనకు వచ్చేటువంటి దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఇంట్లో 2-3 సార్లు కోత వేసినటువంటి సూది పిలకలను మనం ఎంపిక చేసుకొని వాటిని మనం తీసుకొచ్చి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పిలకలను కూడా మనం వేసుకునే ముందు మనం ఈ మందులతో శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్, 5 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ వేసినటువంటి ద్రావణంలో ఈ పిలకల్ని దుంప పిలకలు మొత్తాన్ని కూడా మనం ఒక 15 నిమిషాల పాటు ఉంచినట్టయితే ఈ పిలక ద్వారా వ్యాపించేటువంటి ఈ శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు తర్వాత రసం పీల్చే పురుగులు ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగుళ్ళు లేనటువంటి తోటలో నుంచే మనం పిలకను సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్లయితే మనకి టిష్యూ కల్చర్ అరటి కూడా మనకి లభ్యమవుతూ ఉంది. ఈ టిష్యూ కల్చర్ అరటిని మనం సాగు చేసుకున్నట్టయితే మామూలుగా వేసుకున్నటువంటి పిలక కంటే కూడా దాదాపు 30-40% అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్చి తోట ద్వారా కూడా మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైన చోట్ల మనం ఈ టిష్యూ కల్చర్ పిలకలు మనం తెచ్చుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మన రైతులు తల్లి మొక్కల నుంచి సూది పిలకలను సేకరించి నాటుతూ ఉంటారు. దీనివల్ల తల్లి తోటల్లో ఉండే చీడపీడలు కొత్తగా నాటిన తోటలకు ఆశించి దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలను అధిగమించి పంటంతా ఒకేసారి కోతకు వచ్చేలా టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటులోకొచ్చాయి. ఈ మొక్కలు నాటడం వల్ల రైతులకు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. నాటే విధానంలో వచ్చిన మార్పుల వల్ల పొలంలో మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జంటసాళ్ల పద్ధతిలో అధిక సాంద్రతలో మొక్కలను నాటి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. మనం పిలకలు తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పొలాన్ని మనం సిద్ధం చేసుకొని మనం 40 సెంటీమీటర్ల వెడల్పు, 40 సెంటీమీటర్లు పొడుగు, 40 సెంటీమీటర్లు లోతున్నటువంటి గుంటలను తీసుకొని సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాల పద్ధతిలో కానీ మనం మొక్కలను వేసుకున్నట్టయితే అధిక సంఖ్యలో మనం మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే అధిక సాంద్రతలో మనం సాగు చేస్తూ ఉంటామో పంట కాలం కూడా కొద్దిగా ఒక 30-40 రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో అయితే మాత్రం చాలలో మొక్కకి వరుసకి వరుసకి మధ్య 1.2 మీటర్లు దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంటసాలకి జంటసాలకి మధ్య 2 మీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాల్లో 11 నెలలు ఈ ఉన్నటువంటి దాంట్లో మాత్రం మీటర్ పెట్టుకుంటే సరిపోతుంది. మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మధ్య జంటసాలలో తర్వాత జంటసాలకు మధ్యలో మామూలుగా 2 మీటర్లు పెట్టుకున్నట్టయితే కూడా మనకి అధిక సాంద్రతలో మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి గుంటలో కూడా మనం ఖచ్చితంగా 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు మనం వేసుకోవాలి. 5 కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మనం వేసుకోవాలి. వేసుకునే తప్పుడే ఈ విత్తన శుద్ధి చేసినటువంటి పిలకలను తీసుకొని ఎరువులు వేసిన తర్వాత మనం పిలకల గుంటలో పాతాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిలకలను గట్టిగా మొదల దగ్గర మట్టిని బాగా నొక్కి లోపలికి గాలి చొరబడకుండా మనం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం వెంటనే నీళ్లు తడిచినట్టయితే అవి మొక్కలు పిలకలు తొందరగా ఆనుకొని అవి ఎన్నుకుంటానికి అవకాశం ఉంటుంది. అరటి నాటిన తరువాత అంతర కృషి చాలా ముఖ్యమైనది, లేదంటే మొక్కల ఎదుగుదలను అడ్డుకునే అవకాశముంది. కలుపు నివారణకు రసాయన మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. కలుపు యాజమాన్యం చేయటంలో ప్రధానంగా మొదటి దశలో మనం పెండి మిత్తాలనేటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ మొక్కల మీద పడకుండా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో పిచికారి చేసినట్టయితే మనకి కలుపు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో కూడా మనకి మొక్క వరుసల మధ్యలో పారాక్వాట్ అనేటువంటి మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొలిసినటువంటి కలుపు మీద మనం పిచికారి చేసినట్టయితే ఆ ఉన్నటువంటి కలుపు అంతా కూడా మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూలీని పెట్టి కూడా మనం కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ విధంగా చేసినట్టయితే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు నీరు సక్రంగా మనం అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన కాఫీ గింజలకు సహజ సిద్ధమైన తేనెకు దేశం ప్రసిద్ధిగాంచిన విశాఖమణ్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరుగడిస్తోంది. ముఖ్యంగా మిరియాల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. అయితే దేశీ రకాల పెంపకంతో దిగుబడులను అంతగా పొందలేకపోతున్నారు. కాబట్టి కొత్తగా మిరియాల సాగు చేపట్టేవారు రకాల ఎంపికతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపడితే మంచి దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. మిరియాలు బహువార్షిక తీగజాతి మొక్క. ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలని, పై చర్మం తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలని పిలుస్తారు. మిరియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని పర్వతశ్రేణి ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాల్లో అధికంగా పండుతాయి. సముద్ర మట్టం నుంచి 500 నుండి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో పండించవచ్చు. అయితే ఈ పంటకు 1250 నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంట సాగు చేయడానికి నీరు ఇంకే ఎర్రనేలలు, లేటరైట్ నేలలు అనుకూలం. సాధారణంగా తీగ అడుగు భాగం నుంచి భూమికి సమాంతరంగా పెరిగే తీగను 2 నుంచి 3 కణుపులు గల చిన్న కొమ్మలను కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి ఏప్రిల్ నెలల్లో తీసుకుని నారుమడిలో లేదా పాలిథిన్ సంచుల్లో నాటుకుని జూన్ జులై నెలల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి. మిరియాల తీగలు వేయడానికి 3 సంవత్సరాల ముందుగా సిల్వర్ ఓక్ మొక్కలను 2.5 x 2.5 మీటర్ల ఎడంలో పెంచాలి. సిల్వర్ ఓక్ మొక్క మొదలు వద్ద ఉత్తర దిశగా 50 x 50 x 50 సెంటీమీటర్ల పరిమాణం గల గోతులు తీయాలి. అందులో మిరియాల తీగలను నాటాలి. ఎకరాకు సుమారు 640 తీగలు అవసరం పడుతుంది. అయితే ఏజెన్సీ రైతులు దేశీ రకాలనే సాగు చేయడం, సరైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వలన అధిక దిగుబడులను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం మిరియాల్లో అధిక దిగుబడులిచ్చే పలు రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొత్తగా నాటాలనుకునేవారు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. మనకి మిరియాల సాగు చూసుకున్నట్లయితే ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు రీజియన్, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే ఈ కొబ్బరి సాగు ఉందో మిరియాల సాగు అనేది చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని మెలకువలు అయితే పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రకాలను చూసుకున్నట్లయితే కరిముండ అనే దేశవాళీ రకంతో పాటు పన్నీరు వన్ అనే రకం, ఐఏఎస్ఆర్ శక్తి అనే రకం, ఐఏఎస్ఆర్ తేవం అనే రకం, ఈ 2 రకాలు కూడా ఫైటోప్తరా మొదలుకులు తెగులను తట్టుకుంటాయి. వాటితో పాటు మలబార్ ఎక్సెల్ అని, పౌర్ణమి, పంచమి అనే రకాలు, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అభివృద్ధి పరిచిన పన్నీరు 2, పన్నీరు 3, పన్నీరు 5 అనే రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. రకాలను ఏంటంటే మనం 3 నుంచి 4 నెలల వయసు కల నర్సరీ మొక్కల్ని మనం తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సిల్వర్ ఓక్ అనే రకాన్ని స్టాండర్డ్గా వాడతాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ కోకోనట్ గార్డెన్స్లో వేసుకున్నట్లయితే కోకోనట్ ట్రీని మనం స్టాండర్డ్గా ఉపయోగించుకుంటాం. ప్రతి స్టాండర్డ్కి ఆపోజిట్ సైడ్ 2 మొక్కలు వేసుకున్నట్లయితే మనకి కోలం అనేది బాగా వచ్చి ఈల్డ్ అంటే దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే 3 నుంచి 4 నెలలు వయసు కలిగిన మొక్కని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత మొక్క అనేది కాపుకు రావడం జరుగుతుంది. సో మనకి మొదల దగ్గర ఎక్కువగా నీరు నిల్చోకుండా తడి మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి. మొదల దగ్గర ఎక్కువగా నీరు నిల్చుకున్నట్లయితే మనకి ఈ మొదలు కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మొదలు కుళ్ళు తెగుల్ని కంట్రోల్ చేయడం కోసం సేంద్రీయ పద్ధతిలో అయితే బోర్డో మిశ్రమం అనేది మనం ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే వర్షాలు పడకముందు ఒకసారి, వర్షాలు పడిన తర్వాత ఒకసారి, తర్వాత సమ్మర్లో ఒకసారి, ఇలా 3 నుంచి 4 సార్లు మా మొక్క మొదట్లో కానీ మనం డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఈ మొదలు కుళ్ళు తెగులు వ్యాప్తి అనేది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎండ ఎక్కువగా ఉండి ఉత్పత్తి కండిషన్లో ఏంటంటే తామర పురుగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. సో తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం సేంద్రీయ పద్ధతిలో అయితే మనకి వేప నూనె చేసుకోవచ్చు. అదేవిధంగా వేసవి సమయంలోన స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే పులుసు పురుగు అంటాము, అది కూడా ఏంటంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. సో ఆ పురుగులను కూడా కంట్రోల్ చేయడం కోసం వేప నూనెని 1000 ppm ఉంది 5 ml/L వేసుకోవాలి. అదే 10,000 ppm అయితే లీటర్కి 5 ml వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా రసాయన పద్ధతిలో అయితే
రకరకాల కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇమిడాక్లోప్రిడ్ లీటర్కి 0.3 ml వేసి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా అసిఫేట్ అయితే 1.25 gram పర్ లీటర్ వేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు స్కేల్ ఇన్సెక్ట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఈ ఫైటోప్తోరా మొదలుకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కనుక బయో ఏజెంట్స్ అంటే ట్రైకోడర్మా విరిడీని ప్రతి 3 నెలలకి ఒకసారి పశువుల గత్తంతో కలిపి వేసుకున్నట్లయితే మనం ఫైటోప్తోరా మొదలుకుళ్ళు తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఏంటంటే సెక్టిన్ అనే మందు కూడా మనకి అందుబాటులో ఉంటుంది, దాన్ని పిచికారీ చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మొక్క మొదట్లో కూడా లీటర్కి 2 గ్రాములు చొప్పున కలిపి వేసుకున్నట్లయితే మొక్క మొదలు శుభ్రంగా తరిచేటట్టు వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకేంటంటే దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మిరియాల మొక్క వేసుకున్న నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు కాపు వచ్చినట్లయితే మన యాజమాన్య పద్ధతిని బట్టి 20 నుంచి 25 సంవత్సరాల వరకు మనకి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మిరియాల మొక్కల్లో దిగుబడి నాటిన 3వ సంవత్సరం నుంచి మొదలై 5వ సంవత్సరం నుంచి మంచి దిగుబడులు వస్తాయి. 1 ఎకరాకు 250 నుండి 300 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఈ తీగలు దిగుబడులను ఇస్తాయి. అయితే మిరియాలు కోత కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుత్తుల్లో 1 లేదా 2 గింజలు నారింజ రంగు లేదా ఎర్రగా మారిన తరువాత కోత మొదలు పెట్టాలి. సాధారణంగా మిరియాల్లో పూత మే జూన్ నుండి ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. గింజలు తయారు కావడానికి సుమారు 8 నెలల సమయం పడుతుంది. రకాన్ని బట్టి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో గుత్తులు కోయాలి. గుత్తులు కోయటానికి పొడవైన నిచ్చెనలు ఉపయోగించాలి. గుత్తులను నేలపై పరచి కాలితో తొక్కి గింజలు వేరుపరచాలి. వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించి అధిక దిగుబడి సాధించాలంటే ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడాల్సిందే. వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం వరి సాగులో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కోత నూర్పిడి యంత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆహార పంట వరి గ్రామీణులకు ఉపాధినందించే పంటల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వరి సాగు విస్తీర్ణం దిగుబడి తగ్గినా దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడటమే కాకుండా ఆహార భద్రతపై పెను ప్రభావం చూపనుంది. 60% గ్రామీణ ప్రజలు వరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత జీవనోపాధి కొరకు పట్టణాలకు వలస వెళ్లడం, ప్రభుత్వ పథకాల వలన గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎకరం పొలంలో వరి కోత కోసి నూర్పిడి చేయాలంటే 6000కు పైగా ఖర్చవుతోంది. ఇది రైతుకు మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో కోత నూర్పిడి యంత్రాలు రైతుకు మంచి చేయూతగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వరి సాగుకు సంబంధించి అనేక యంత్రాలు ఉన్నా ఎక్కువగా కోత కోయడం, నూర్పిడి చేయడం, గడ్డిని కట్టలు కట్టే యంత్రాలను అధికంగా వాడుతున్నారు. వరిని కోసే ఈ యంత్రాల్ని చూడండి, దీన్ని ప్యాడీ రీపర్ అంటారు. ఈ కోత యంత్రాన్ని పొలం చుట్టూ వృత్తాకారంలో తిప్పుతూ కొయ్యాలి. దీనివల్ల పనలు వరుస క్రమంలో పడతాయి. ఈ యంత్రానికి కింద అమర్చిన త్రికోణాకారపు బ్లేడులు పంటను కోస్తాయి. కోసిన పంటను యంత్రం ముందు భాగాన గల బెల్టులు యంత్రానికి ఒకవైపు వరుసల్లో వేస్తాయి. ఇది 5 HP సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ యంత్రం సాయంతో ఒక మనిషి సులువుగా 2 గంటల్లో ఎకరం పొలాన్ని కొయ్యొచ్చు. దీని ధర 90,000 నుండి 1,10,000 వరకు ఉంటుంది. ప్రభుత్వం 50% రాయితీ అందిస్తోంది. కోత నూర్పిడి ఒకేసారి చేసే యంత్రాల్లో కంబైన్డ్ హార్వెస్టర్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. పొలం పరిస్థితిని బట్టి 1 ఎకరం పొలాన్ని 1 నుండి 1.30 గంటల్లో కోసి నూర్పిడి చేసి ధాన్యాన్ని శుభ్రం చేస్తుంది. ఈ యంత్రాన్ని వరి కోతకు ఉపయోగించడం వలన సుమారు 3,400 రూపాయల ఖర్చును తగ్గించుకోవచ్చు. అయితే దీని వాడకం వల్ల వరిగడ్డి మొనలు ముక్కలు ముక్కలుగా కత్తిరించి పొలమంతా వెదజల్లడం వల్ల గడ్డి వృధాగా పోతోంది. మళ్లీ గడ్డిని కట్టలు కట్టాలంటే బేలర్ యంత్రాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తోంది. వినూత్నంగా అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రాన్ని చూడండి. ఒకేసారి వరి కోత కోసి నూర్పిడి చేయడంతో పాటు ఒక్క గడ్డి పరక కూడా వృధా కాకుండా కట్టలుగా కట్టి ఎలా పక్కన వేసేస్తోందో. ప్రస్తుతం ఎకరం వరిగడ్డి 10,000 పలుకుతోంది. ఈ యంత్రం 1 లీటర్ డీజిల్తో గంటలో 1 ఎకరం వరిని కోసి నూర్చడమే కాక గడ్డిని కట్టలుగా కట్టడం వల్ల
రైతుకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయటకొక్కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.